ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి దర్శనం. తిరుమల నంబి సన్నిధిలో తిరుమలరాయుడికి విశేష ఆరాధనలు. యాదాద్రి నరసింహుడి సేవలో తెలుగు రాష్ట్రాల గవర్నర్. పునర్నిర్మాణ పనులను పరిశీలించిన నరసింహన్. టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ, సులభతరంగా దర్శనానికి చక్కని ఏర్పాట్లు. చిత్తూరు జిల్లా నగరిలో తిరుప్పావై పారాయణం. కరిమాణిక్యుని సేవలో భక్తుల అలుపెరుగని ప్రయాణం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి. ఆ మహాభక్తుడి సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలు ముగిసిన తర్వాత రోజు స్వామివారు స్వయంగా తిరుమల నంబి సన్నిధికి విచ్చేసి హారతులు అందుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు దక్షిణ మాడవీధిలో నిలవైన తిరుమల నంబి సన్నిధికి విచ్చేశారు. అక్కడ విశేష ఆరాధనలు, ధూపదీప నైవేద్యాలు స్వీకరించిన స్వామివారు తిరుమల నంబికి శేషవస్త్రాన్ని కానుకగా అందజేశారు. ఆపై ఆలయ మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. నరసింహన్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆలయ నిర్మాణ పనులను అధికారులతో కలిసి గవర్నర్ పరిశీలించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతితో పాటు పరిసరాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయాలు భక్తజన శోభితంగా దర్శనమిచ్చాయి. మంగళవారం ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులు ఆలయాలకు తరలిరావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి దర్శన భాగ్యం కల్పించింది. అవశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీహరి పట్టపురాణి శ్రీ అలమేలు మంగమ్మ పద్మావతీదేవిగా కొలువై భక్తులను కటాక్షిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు భక్తులతో కళకళలాడింది. మంగళవారం ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఏ రోజుకు ఆ రోజు పెరుగుతోంది. విశేషించి పర్వదినాలలో భక్తుల సంఖ్య ఎక్కువవడంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సులభతరంగా అమ్మవారి దర్శనం జరిగేలా చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. కొత్త సంవత్సరంలో తమ కోరికలు నెరవేరాలని మొక్కుకున్నారు. భక్తులకు కళ్యాణ యోగాన్ని ప్రసాదించే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం కూడా భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానములు తగిన ఏర్పాట్లు చేయడంతో భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారి రూపం తిరుమలేశుని ప్రతిరూపంగా భాసిల్లుతుంటుంది. అందుకే భక్తులు సాక్షాత్తు తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అనుభూతికి లోనవుతుంటారు. ఆలయ ప్రాశస్త్యానికి తగినట్టుగా టీటీడీ ఎప్పటికప్పుడు చక్కని ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకుని తరించారు. ప్రసన్న వెంకటేశ్వరుడిగా స్వామివారు అనుగ్రహిస్తున్న అప్పలాయగుంట క్షేత్రంలోనూ భక్తుల రద్దీ కనిపించింది. భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడంతో స్వామివారి దర్శనం సులభంగా జరిగింది. ఉదయం నుంచి శ్రీవారిని సేవించుకునేందుకు భక్తజనం రావడంతో అప్పలాయగుంట క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. నిత్యం భక్తజన శోభితంగా దర్శనమిచ్చే ఆలయాలలో తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక రాజధానిలో ఈ ఆలయంలో ప్రత్యేక పర్వదినాలతో పాటు ప్రతినిత్యము భక్తజనంతో కళకళలాడుతుంటుంది. ఈ కొత్త సంవత్సరంలో తమ ఆకాంక్షలు నెరవేరాలని భక్తులు గోవిందరాజస్వామివారిని మొక్కుకున్నారు. ధనుర్మాసం చలిపులి వదలనంటున్న వేళ అక్కడ తిరుపావై మంత్రముగ్ధంగా వినిపిస్తుంటుంది. భక్తిభావం అంతా ఒకే చోట కొలువు తీరినట్టుగా ఉంటుంది ఆ ప్రదేశం. అందరూ ముక్తకంఠంతో పలికే తిరుపావై పాసురాలను కరిమాణిక్య స్వామివారు శ్రద్ధగా ఆలకిస్తుంటారు. తెల్లవారుజాము చీకట్లు కూడా గోదాదేవి పాసురాలతో మెల్లమెల్లగా తొలగిపోయి వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆ ప్రదేశమే నగరి. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుగా ఉండే ఈ ప్రాంతం
ఇప్పుడు ఆధ్యాత్మిక ఉద్యమ కేంద్రంగా విలసిల్లుతోంది. ఆ వివరాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. ఆండాల్ భక్త బృందం భక్తి శ్రద్ధలతో తిరుప్పావై పాసురాలను పారాయణం చేస్తున్న వీరందరినీ చిత్తూరు జిల్లా నగరిలోని ఆండాల్ భక్తి బృందంగా పిలుస్తుంటారు. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, నెల రోజుల పాటు వీరంతా నగరిలోని కరిమాణిక్య స్వామివారి ఆలయంలో భక్తి ప్రపత్తులతో తిరుప్పావై పారాయణం చేస్తారు. వీరి నేపథ్యాలు వేరైనా వీరందరినీ భక్తి అనే దారం కలిపింది. ఆ దారాన్ని ఆసరాగా చేసుకొని తిరుప్పావై పారాయణమాలలో వీరంతా పుష్పాలుగా మారారు. తమని తాము ఆండాల్ తల్లికి సమర్పించుకొని తరిస్తున్నారు. సనాతన ధర్మంలో గురుస్థానం ఎంతో విశిష్టమైనది. గురువులేని విద్య ఫలించదంటారు. ఇంతమంది మహిళలు ఒకే చోట చేరడం వెనుక కూడా కృష్ణమూర్తి అనే గురువున్నారు. తిరుమలేశుని ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణాన్ని ఆలకించిన కృష్ణమూర్తి తన స్వస్థలం నగరిలో కూడా తిరుప్పావై పాసుర పారాయణం ఎందుకు చేయకూడదని ఆలోచించారు. ఆనాటి నుంచి ఒక చినుకులా ప్రారంభమైన ఈ కార్యక్రమం నదిలా గలగలా పారుతోంది. దాదాపు 100 మందికి పైగా మహిళలు ఈ తిరుప్పావై పాసుర పారాయణానికి తరలి వస్తున్నారు. చిన్న పెద్ద అనే భేదభావం లేకుండా భక్తి ఒక్కటే అర్హతగా ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలోని కరిమాణిక్య స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమం ప్రతి ఏటా ధనుర్మాసంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోకి వచ్చిన ఈ ఆలయంలో భక్తులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి తిరుప్పావై పాసుర యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఇంతమంది భక్తులు తరలివస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తులకు చక్కని సౌకర్యాలు కల్పిస్తోంది. తెల్లవారుజామున మంచు నుంచి రక్షణ కల్పించడానికి టిటిడి పందిరి వేసింది. అలాగే ప్రసాద పుస్తక వితరణ చేస్తోంది. ఉదయాన్నే తరలివచ్చే భక్తులు ఆలయ ముంగిట క్రమశిక్షణతో కొలువుదీరుతారు. పాసుర పారాయణాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులందరికీ పాసురాలు కంటతా వచ్చేశాయి. దాదాపు 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా కేవలం భక్తితో ఆలయానికి తరలిరావడం, ఈ సత్సంగంలో పాల్గొనడం, ఆ గోదాదేవిని మనస్ఫూర్తిగా అర్చించడం, ఆ తల్లి గురించి పాడుకోవడం, ఆ తల్లి చూపిన దారిలో ప్రయాణించడం, ఇవే ఈ ఆండాల్ భక్తి బృందం సభ్యుల లక్ష్యాలు. సాక్షాత్తు ఆ రంగనాథుడే తన పతిగా భావించి పాసుర రచనతో లోకానికి వెలుగుబాట పరిచిన ఆండాల్ తల్లి సేవలో తరిస్తున్న వీరంతా సాక్షాత్తు దైవస్వరూపులే. తామంతా ఈ పారాయణంలో ఎంతో సంతోషంగా ఉన్నామని పలువురు భక్తులు తమ మనోభావాలను పంచుకున్నారు. మా నగరి దేవస్థానికి చెందిన కరియమాణిక స్వామి గోదాదేవికి మేము దాదాపు 35 ఏళ్ళుగా ఈ గోదా ఉత్సవం మేము జరిపిస్తున్నాము. తిరుపావి గురించి మా ఊర్లో అప్పుడు ఎవరికి సరిగా తెలియదు. మా గురుగారు కృష్ణమూర్తి సార్ వచ్చిన తర్వాతనే దాని విలక్కణం ఇచ్చి అందరికీ చెప్పి ఇంతమంది జనాలు వచ్చి మేమందరు కలుసుకుని ఆ రోజు అందరు కలుసుకొని చేస్తున్నాము. మా ఊర్లో జరుగుతున్న ఈ తిరుపావికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎన్నేళ్ళైనా జరగాలని కోరుకుంటున్నాము. మేము చదువుతున్న దీనికి నగరిలో ఉన్న ఆఫీసర్స్ మాకు బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు బాగా గుడి మాకు డెవలప్ అయ్యి ఇంత జనాలు వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నగరిలోనూ తిరుప్పావై పారాయణం చేయించడం, భక్తి భావాలను పంచడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని గురువురు కృష్ణమూర్తి తెలిపారు. ఈ తిరుప్పావై ముందు శ్రీరంగంలో ఉన్న ఆ రంగనాథుడికి సుప్రభాత సేవ చేస్తారు. దాన్ని తిరుప్పల్లి ఇచ్చి అంటారు. తమేవ మత్వ పరవాసుదేవం రంగేశయం రాజవదర్హనీయం. ఇది ప్రతిరోజు ఉదయం 5 గంటలకి పెరుమాళ సన్నిధిలో చదవాలి. ఆండాలు పలికినటువంటి పలుకులు మార్గళితంగల్ మది నిరైన నన్రాలాల్ నిరాడ పోదువీర్ అని చాలా వైభవంగా చేస్తారు. నేను చాలాసార్లు ధనుర్మాసంలో పెరుమాళ సన్నిధిలో ఉన్నాను. దూరంగా విని మురిసిపోయేవాడిని. మన నగరిలో ఎందుకు చేయకూడదు? మన నగరిలో కూడా జనాలు ఎందుకు కలపకూడదు? మన ఊరిలో కూడా ఉన్నారు కదా కరిమాణిక స్వామి పాడుపడిపోయిన ఆలయం. బాగా కట్టారు దేవస్థానం వాళ్ళు. కట్టిన వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఊరి వాళ్ళకే చెప్తా, ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు. మన ఊరి వాళ్ళని మనం ఉద్ధరించుకోవాలి.
అందరూ దైవ బిడ్డలం, మనమందరం భగవంతునికి సంబంధించిన వాళ్ళము అని తెలియపరిచేది తిరుప్పావై. ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణంతో తరిస్తున్న ఈ భక్తులందరికీ ఆ గోదా రంగనాథుల కృపాకటాక్షాలు లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలేశుని సేవా భాగ్యం సామాన్య భక్తులందరికీ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం లక్కీ డిప్ విధానంలో సేవా టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి మాసానికి సంబంధించి లక్కీ డిప్ కోటాను టిటిడి విడుదల చేసింది. ఈ మేరకు జనవరి మాసంలో అందుబాటులో ఉన్న సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. భక్తులు తమకు కావలసిన సేవ కోసం ఒక్కరోజు ముందుగా తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయంలో తమ పేరును లక్కీ డిప్ కోటా కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తోమాల మొత్తం 60 టికెట్లు ఉండగా జనవరి 15న 31 టికెట్లు, జనవరి 23న 10 టికెట్లు, జనవరి 30న 3 టికెట్లు, జనవరి 31న 21 టికెట్లు అందు. ఇక అర్చన విషయానికి వస్తే మొత్తం 38 టికెట్లు ఉండగా జనవరి 15న 26 టికెట్లు, జనవరి 24న 2 టికెట్లు, జనవరి 29న 9 టికెట్లు, జనవరి 31న 1 టికెట్ అందుబాటులో ఉంది. మేల్చాట్ వస్త్రం టికెట్లు మొత్తం 4 ఉండగా జనవరి 4న 1, జనవరి 11న 2 టికెట్లు, జనవరి 18న 1 టికెట్ అందుబాటులో ఉండగా ఇక ప్రతి శుక్రవారం జరిగే పూరాభిషేకం టికెట్లు మొత్తం 71 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనవరి 4న 24 టికెట్లు, జనవరి 11న 33 టికెట్లు, జనవరి 18న 4 టికెట్లు, జనవరి 25న 10 టికెట్లు ఉన్నాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రసిద్ధ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. భక్తుల రద్దీకి తగినట్టుగా అధికారులు చక్కని ఏర్పాట్లు చేశారు. రాహుకేతు పూజలకు ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం ఎంతో ప్రత్యేకమైంది. సకల అరిష్టాలను పోగొట్టే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనంతో భక్తులు తరించారు. ఇక భాగ్యనగరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. వివిధ దేవాలయాల్లో అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయాలకు తరలివచ్చి తమ ఇష్టదైవాలకు అర్చనలు జరుపుకొని తమ కోరికలు ఈడేర్చాలని ప్రార్థించారు. అవశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరంలోని మింట్ కాంపౌండ్లో గల శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రాతకాలమే అభిషేకానంతరం విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో ధ్యాన ముద్రలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్టుకు అర్చక స్వాములు సింధూరం, తమలపాకులు, కాషాయ వస్త్రాలు, గజపూలమాలలతో అలంకరించారు. తదుపరి అష్టోత్తర శతనామార్చనలు, ఆకుపూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించారు. శ్రీశక్తి సమేతుడై కొలువైన గణపతి మూల విరాట్టుకు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరణలు చేశారు. సహస్రనామార్చనలు చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని పరమశివునికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్చక స్వాములు మూల విరాట్టుకు ప్రత్యేక అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. కోటిలోని శ్రీ యోగానంద లక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ యోగానంద లక్ష్మి నృసింహస్వామివార్ల మూల విరాట్టుకు స్వర్ణాభరణాలు, పరిమళ భరత గజమాలలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
కోటిలోని హనుమాన్ ఆలయంలో విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో రాతిలో కొలువైన ఆంజనేయ స్వామికి సింధూరం, తమలపాకులు, పూలమాలలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. మందిరమంతా పూలు ఫలాలతో అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పవనసుతిని దర్శించుకుని సేవించుకున్నారు. బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దివ్యాయుధాలతో, స్వర్ణాభరణాలతో, పూలమాలలు, కిరీటం, త్రిశూలం ధరించి దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నాగాభరణాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలరారుతున్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి అర్చక స్వాములు అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామికి విశేష అలంకరణ గావించి సహస్రనామార్చనలు చేశారు. వేలాది మంది భక్తులు తిరుమలేశుని భక్తి ప్రపత్తులతో దర్శించి తరించారు. సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ శైవాలయమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ సహిత మల్లన్నను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం భారీ ఏర్పాట్ల మధ్యన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నయన మనోహరంగా సాగింది. తెలంగాణలో స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఈ కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాతనే 3 నెలల పాటు జరిగే జానపదుల జాతర ప్రారంభమవుతుంది. దీంతో మల్లన్న కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా స్వామివారి కళ్యాణోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం పట్టువస్త్రాలు, ముత్యాల తరంబరాలు అందజేసింది. చిత్తూరు సంతపేటలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా జరిపారు. తొలుత ఆలయ శుద్ధి గావించి మంగళ వాయిద్యాలతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం పన్నీరు, పాలు, పెరుగు, పసుపు, పంచామృతాలతోనూ, నారికేళ్ల జలాలు, విభూతితో అభిషేకం చేశారు. స్వామివారికి రజిత కవచాలను, పుష్పమాలలను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. విఘ్ననాథుడి దర్శనంతో భక్తజనం పరవశించారు. ఇక చిత్తూరు శ్రీ కోదండరామాలయంలో వేకువజామునే తిరుపావై సేవను నిర్వహించి స్వామివారికి తులసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువు తీరిన శ్రీ గోదాదేవి, రామానుజాచార్యులకు ప్రత్యేక పూజార్కలు చేశారు. ఇక బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు చేశారు. ఆపై మూలమూర్తిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి కుంకుమార్చన జరిపారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి తులసి దళాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రామన్నపేట మండలం శ్రీపురంలో పురాతన స్వయంభూ శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించారు. విభూతి అలంకరణలో దర్శనమిస్తున్న భోలాశంకరుడికి భక్తులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పరమేశ్వరుడిని కనులారా తిలకించి తరించారు. అలాగే భువనగిరిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవనసుతుడిని దర్శించుకుని పరవశించారు. కడప మోచంపేటలో వెలిసిన శ్రీ అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి స్వాతి నక్షత్రోత్సవాన్ని వైభవంగా జరిపారు. తొలుత ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవచనం, హోమగుండానికి పూజలు చేసి అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమం, నృసింహ హోమాలు చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీరు తదితర ద్రవ్యాలతో సహస్ర ధారాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు స్వామివారిని సేవించి తిరుపావై పారాయణం చేశారు. అలాగే పొదలకూరులోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలను సందర్శించి స్వామివార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆకుపూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పూలంగి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరిమళ భరిత పుష్పాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు.
నిజామాబాద్ జిల్లా సారంగపూర్లో వెలసిన శ్రీ వీరభద్ర హనుమాన్ మందిరంలో మార్గశిరమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సింధూరం సమర్పణ చేశారు. పుష్పమాలలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. తర్వాత హనుమాన్ చాలీసాను పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని గోవిందాద్రి కొండపై వెలసిన శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే శ్రీ గోవిందరాజస్వామికి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి మహాహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల దైవనామ స్మరణతో ఆలయం మారుమోగింది. ఇక బెంగళూరులోని మహాలక్ష్మీపురంలో గాయత్రి హోమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగానికి విశేష అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ప్రత్యేక పూజాదికాలు జరిపి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. వేకువజామునే స్వామివారికి ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపారు. సుగంధభరిత పుష్పాలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. పురాతన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శివలింగానికి విశేష అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. నిజామాబాద్లోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. కొఠారి ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణల నడుమ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కలశ పూజ, సహస్రమోదక గణపతి హవనం, శ్రీ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక విజయవాడలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే పంచామృతాలు, నమక చమకాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో శోభామానంగా అలంకరించి అర్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. మహబూబ్నగర్లోని శ్రీ నగలింగేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తిరుపతికి సమీపంలోని అక్షయ క్షేత్రం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సేవాభావంతో ప్రత్యేక ప్రతిభ కలిగిన చిన్నారులను అక్కును చేర్చుకునే ఈ స్వచ్ఛంద సంస్థ స్వామివారి ఆశీస్సులతో చిన్నారులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ సంస్థ ఆవరణలోని శ్రీవారి విగ్రహానికి పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు రామస్వామి దంపతులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన విఠల్దాస్ మహారాజ్ బృందం నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను ఎంతగానో అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 90,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. తిరుమల వాతావరణం: గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.